बीआरसी जीवोलु सवाल चेस्तु दाखलैन पिटिशन पै विचारण संदर्भंगा एपी हाईकोर्ट कीलक व्याख्यलु चेसिंदि। जीतालनु तग्गिंचे हक्कु प्रभुत्वानिकि उंदनि स्पष्टं चेसिंदि। हेचारे विभजन चट्ट प्रकारं जरगलेदनि पिटिशनर कोर्टु दृष्टिकि तेच्चारु। अयिते पिटिशनर वादनतो कोर्टु एकीभविंचलेदु। सर्वीस बेनिफिट्स तग्गिंचडं पै कोर्टुलो एपी गेजिटेड आफीसर्स जेएसी अध्यक्षुडु केवी कृष्णय्य पिटिशन वेशारु। విభజన చట్టం ప్రకారం ఎలాంటి బెనిఫిట్స్ తగ్గకూడదని పిటిషనర్ కోరారు। సెక్షన్ 78 ఆఫ్ 1 కి విరుద్ధంగా ఉన్న జీవో 1 ని రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు। ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం ఫైనాన్స్ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీలు కేంద్ర ప్రభుత్వం పే రివిజన్ కమిషన్ ను చేర్చారు। దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు। లైవ్ లో అందుబాటులో ఉన్నారు శ్రీకాంత్। జారీ చేసిన జీవోలను సవాల్ చేసి దాఖలైన పిటిషన్ల మీద హైకోర్టులో విచారణ ప్రారంభమైంది। ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణ చేసిన పిటిషన్ మీద ప్రస్తుతం విచారణ అయితే జరుగుతుంది। తొలుత ఈ పిటిషన్ కి సంబంధించి పిటిషనర్ తరపున న్యాయవాది రవితేజ వాదనలు కూడా వినిపించారు। విభజన చట్టం ప్రకారం హెచ్ఆర్ఏ ఎక్కడ కూడా హెచ్ఆర్ఏ అని అందవలేదు ప్రభుత్వాన్ని కూడా చెప్పారు। పిఆర్సీకి సంబంధించిన నివేదిక కూడా పబ్లిక్ డొమైన్ లో ఎక్కడ అందుబాటులో పెట్టలేదని కూడా చెప్పిన నేపథ్యంలో న్యాయస్థానం ఈ అంశానికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలను కూడా చేసింది। ఎందుకంటే ఏదైతే పిఆర్సీకి సంబంధించిన పర్సంటేజ్ ఏదైతే ఉందో దాన్ని ఛాలెంజ్ చేసే హక్కు ఉద్యోగులకి లేదని కూడా చెప్పింది। అదేవిధంగా ఉద్యోగుల జీతాలను తగ్గించే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుందని కూడా న్యాయస్థానం స్పష్టంగా కూడా చెప్పింది। దీంతో పాటుగా ఈ జీతం ఎంత తగ్గింది అనేది అదేవిధంగా ఎంత పెరిగింది అనే అంశాన్ని లెక్కలతో సహా క్లియర్గా చెప్పాలని కూడా పిటిషనర్ కోరటం కూడా జరిగింది। అదేవిధంగా పిటిషనర్కి సంబంధించి లీగల్ శాంటిటీ అంటే విచారణకి అర్హత ఎంతవరకు ఉందనే అంశాన్ని కూడా క్లియర్గా తెలియజేయాలని కూడా చెప్పింది। పూర్తి డేటాతోనే పిటిషన్ వేయాలని కూడా పిటిషనర్కి సూచనలు కూడా ఈ సందర్భంగా న్యాయస్థానం కూడా చేసింది। పిఆర్సీ నివేదిక బయటికి రాలేదు, ఇది పబ్లిక్ డొమైన్ లో లేదని ఎప్పుడైతే పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పారో ఈ అంశానికి సంబంధించి కోర్టు వరకు రావాల్సిన అవసరం ఏముంది, నేరుగా ప్రభుత్వాన్ని కూడా సంప్రదించవచ్చు కదా అని కూడా న్యాయస్థానం వ్యాఖ్యానించింది। అదేవిధంగా ఈ పిఆర్సీ అంశానికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలను కూడా కోర్టు చేయటం కూడా జరిగింది। జీతాలను తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఉందని కూడా చెప్పిన నేపథ్యంలో ముందస్తు నోటీసు లేకుండా ఏ విధంగా జీతాన్ని కోత విధిస్తారని కూడా పిటిషనర్లు వాదనలు కూడా వినిపించడం కూడా జరిగింది। ఈ నేపథ్యంలోనే ఉద్యోగులకు హెచ్ఆర్ఏ విభజన చట్ట ప్రకారం జరగలేదని కూడా పిటిషనర్ తన వాదనలు కూడా వినిపించిన నేపథ్యంలో విజయవాడ విశాఖ జనాభాకి సంబంధించిన అనుగుణంగా బేసిక్ మీద రివిజన్ జరిగిందని కూడా న్యాయస్థానం కూడా చెప్పిన నేపథ్యంలో పిటిషనర్ వాదనలతో న్యాయస్థానం అయితే ఏకీభవించలేదు। ఈ నేపథ్యంలో కమిషనర్ కు ఏదైతే పిఆర్సీకి సంబంధించిన కమిషన్ కి సంబంధించి ఉద్యోగులు కేవలం సలహాలు అదేవిధంగా సూచనలు చేయాలి తప్ప ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈ విధంగా ఖండించకూడదని కూడా చెప్పడం కూడా జరిగింది। పిఆర్సీకి సంబంధించిన ఈ మొత్తం ఈ ఫిట్మెంట్ కానీ ఈ అంశాలకు సంబంధించి అయితే ప్రస్తుతం వాదనలు అయితే వినిపిస్తున్నారు। ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గా ఉన్నటువంటి ఏజీ శ్రీరామ్ కూడా ప్రస్తుతం వాదనలు కూడా వినిపిస్తున్నారు। ఆయన ఏ విధంగా ఈ శాలరీలకు సంబంధించిన ఉద్యోగుల గ్రాస్ శాలరీ ఎంత మొత్తం పెరిగింది అనే అంశాలను కూడా అంకెలతో సహా వివరిస్తున్నారు। అదేవిధంగా పిఆర్సీ గత పిఆర్సీకి ఇప్పటికీ ఎంత పర్సంటేజ్ లో పెంపుదల తీసుకొచ్చామనే అంశాన్ని కూడా ఆయన అంకెలతో సహా వివరిస్తా ఉన్నారు। మరోవైపు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి సమ్మె నోటీస్ ఇస్తామని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు కోర్టులో పిటిషన్ వేయటం ఎంతవరకు కరెక్ట్ అని కూడా ఆయన చెప్పడం జరిగింది। సమ్మె నోటీస్ ఇస్తూనే కోర్టును ఆశ్రయించారు అనే అంశాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో మొత్తంగా వాదనలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి। పిటిషన్ విచారణ అర్హతకు సంబంధించి కూడా కొంత
వాదనలు అయితే కొనసాగుతున్నాయి. ఏ బేసిస్ మీద కోర్టుకు ఉద్యోగులు వస్తారు ప్రభుత్వ నిర్ణయం మీద అనేది కూడా ప్రస్తుతం విచారణ అనేది కొనసాగుతోంది. జీతాన్ని పెంచే హక్కు తగ్గించే హక్కు ప్రభుత్వాలకు ఉంటుంది అనేది కూడా న్యాయస్థానం చెప్పింది. కాబట్టి హెచ్ఆర్ఏకి సంబంధించిన పెంపుదల నిర్ణయం కూడా అక్కడ జనాభాని ఆధారంగా చేసుకునే జరుగుతుందని న్యాయస్థానం అదేవిధంగా ప్రభుత్వం తరపున న్యాయవాదులు చెప్తున్న నేపథ్యంలో ఇంకా వాదనలు అయితే ఇరు వర్గాలు కొనసాగుతున్నాయి. కొద్దిసేపట్లో ఈ పిటిషన్ కి అర్హత ఉంటుందా లేకపోతే దానికి సంబంధించి వేరే నిర్ణయం ఏమన్నా కోర్టు నుండి వస్తుందా అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఒక అసోసియేషన్ తరపున వేసిన పిటిషన్ ని ప్రజా ప్రయోజన వాద్యం కింద పరిగణించాలా లేకపోతే ఇండివిజువల్ కింద దీన్ని పరిగణించాలా పిల్ల కిందకి ఇది వస్తుందా లేదా అనే అంశానికి సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది. కాబట్టి కొంత ఆసక్తి రేపుతుంది. ఉద్యోగ సంఘాలు ఒకవైపున భేటీ నిర్వహిస్తున్నారు, మరోవైపున పిటిషన్ ని సంబంధించి విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కొద్దిసేపట్లో దీనికి సంబంధించి కీలక నిర్ణయం వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. రఫీ, థ్యాంక్ యూ శ్రీకాంత్.